కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సరస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నింటినీ వీక్షించే ప్రయత్నం చేయండి. ఈ వేప చెట్టు ఆకులు తీయగా ఎందుకు ఉంటాయి అనేది థంబ్నైల్ మీరు చూశారు. ఏ వేప చెట్టు ఏమిటి అనేది చూస్తే వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోబోతూ ఉన్నారు. షిరిడి సాయిబాబా భక్తులందరికీ తెలుసు, సాయిబాబా వేప చెట్టు కిందే ప్రప్రథమంగా 16 ఏళ్ల బాలుడిగా కనిపించటం అనేది జరిగింది. సరే, ఈ వీడియో కూడా చేయటం అనేది జరిగింది. అది చూడండి, విస్తృతంగా ఉంటుంది అందులో వివరణాత్మకంగా. 16 ఏళ్ల బాలుడిగా వచ్చినటువంటి ఆ సాయిబాబా, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలియకపోవటం, ఆ వేప చెట్టు కింద తవ్వమని ఆ ఖండోబా ఆవహించినటువంటి వ్యక్తి చెప్పటం, తవ్వటం. అక్కడ దేదీప్యమానంగా భూగృహం ఉంటుంది, అండర్ గ్రౌండ్లో వెలుగుతున్న దీపాలు, జపమాల, కమండలము, గోముఖము, తినుబండారాలు, పసుపు, కుంకుమ అవన్నీ ఉంటాయి. ఆ స్థలమే ప్రస్తుతం మనమందరం దర్శించుకుంటున్న గురుస్థానము. కాబట్టి ఈ వేప చెట్టు ఏ వేప చెట్టు అంటే గురుస్థానంలో ఉన్న వేప చెట్టు. ఈరోజు కూడా గురుస్థానంలో ఉన్న వేప చెట్టు ఆకు కనుక అది దొరకదు. ఒకవేళ దొరికితే మీరు నోట్లో పెట్టుకుని వేసుకుని చూస్తే, మామూలుగా జనరల్గా వేపాకు నోట్లో వేసుకుంటే అది చేదుగా ఉంటుంది, బాగా కటిక చేదుగా ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే ఈ వేప చెట్టు ఆకు ఆ చేదు అనేది లేదు, ఆ గుణం లేదు. అట్లా అని కొంతమంది అడిగారు అంటే స్వామి పంచదారలాగా ఉంటుందని, అట్లా కాదు. మనం సహజ సిద్ధంగా ఆలోచించాలి. ఆ చేదు గుణం పోయి చప్పగా, అంటే అసలు చేదు అనేది తగలకుండా ఉంటుంది. ఎందుకు ఆ విధంగా ఉంది అంటే సమర్థ సద్గురు అయినటువంటి సాయిబాబా ఆ వేప చెట్టు మొదల్లోనే కూర్చొని ఉన్నాడా. ఎప్పుడైతే అక్కడే కూర్చొని ఆత్మానుసంధానం చేస్తూ ధ్యానిస్తూ ఆయన ఉన్నాడో, దాని వలన ఆయన ఆ దైవిక శక్తి వలన ఆ వేపకున్న చేదు గుణం పోయింది. కాబట్టి వేప చెట్టు ద్వారా ఏం తత్వాన్ని చెప్తున్నాడు అంటే, మన హృదయాన్ని కనుక ఆసనంగా చేసుకున్నట్లయితే, ఎవరికి, సాయినాథుడికి, మన హృదయాన్ని ఆసనంగా చేసి ఆయన్ని కూర్చోబెట్టినట్లయితే మనలో ఉన్న చేదు గుణాలు అంటే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ వైబ్రేషన్స్, చెడు మాటలు, చెడు ఆలోచనలు ఏవి రాకుండా చక్కగా మంచి మనసుతో, మంచి ఆలోచనలతో, సత్సంకల్పాలతో మన జీవితాన్ని ముందుకు నడుపుకోగలుగుతాం. పరమాత్ముడి దయతో లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఏమిటి లక్ష్యము? మోక్షం సాధించటం. కాబట్టి గురుస్థానంలో ఉన్నటువంటి ఆ వేప చెట్టుకి అంత శక్తి ఉంది. అందుకే ఆ వేప చెట్టు కింద పాదుకలు శ్రావణ పౌర్ణమి నాడు ప్రతిష్టాపన చేసినప్పుడు ఉపాసిని బాబా శ్లోకాన్ని లిఖించాడు. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధా శ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నిజంగా గొప్ప శ్లోకం ఇది. అంటే ఎల్లవేళలా వేప చెట్టు మొదల్లో కూర్చొని ఆత్మానుసంధానం చేయటం వలన ఆ వేపకున్న చేదుగుణం పోయి భూలోకపు కల్పవృక్షమైంది. అంతటి మహిమాన్వితుడైన ఓ సాయి నమామీశ్వరం సద్గురుం, నీకు మేము సద్గురు సాయినాథ నమస్కారం చేస్తున్నాము అని శ్లోకం యొక్క అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గృహాలలో నిజంగా ఈ వేప చెట్టు ఉండటం అనేది చాలా మంచిది, శ్రేయస్కరం. అంతేకాకుండా ఇప్పుడున్న ఈ స్పీడ్ యుగంలో ఇళ్ళలో ఇళ్ళు ఉండటానికే స్థలాలు లేవు, చెట్లు పెంచడానికి ఎక్కడున్నాయని అంటున్నారు. ఒకవేళ వేప చెట్టు పెంచలేని పరిస్థితి ఉన్నా కనీసం ప్రతి గురువారం అన్న మీ గుమ్మానికి వేపాకులు కట్టే ప్రయత్నం చేయండి. తద్వారా పాజిటివ్ ఎనర్జీ గృహంలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా సాయి భక్తులు ముఖ్యంగా 108 వేపాకులతో ప్రతి గురువారం కూడా చక్కగా బాబా ఓం శ్రీ సాయినాథ ఆయన మహాన్ వేపాకుతో బాబాకు పూజ చేసి ఆ వేపాకును అలాగే బాబా మీద ఉంచి ఆ తర్వాత అవి ఎండబెట్టి దాన్ని పొడి కింద చేసుకొని రోజు కాస్తంత నీళ్ళలో కలుపుకొని ఉదయాన్నే స్వీకరించినట్లయితే కూడా అద్భుతమైన దైవిక శక్తిని మనం పొందటం, పాజిటివ్ ఎనర్జీతో మనం ముందుకు సాగిపోవటం అనేది జరుగుతుంది. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వ చైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్.